రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తిరుగుతున్నారు. వెస్ట్ గోదావరిలో తిరిగేటప్పుడు కానీ లేకపోతే ఈస్ట్ గోదావరిలోకి వచ్చిన తర్వాత కానీ నా మీద ఉన్నవి లేనివి చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాటికి నేను సమాధానం కూడా చెప్పాను. అయినా ఇంకా ఆయన ఇంకా ఏదో ఒకటి ఎక్కడ ఏమున్నాయా అని ఎదుగుతూ ఇస్తున్నారు. ఎవరెవరో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది పట్టుకొని పబ్లిక్ పర్సన్స్ గురించి అలా స్టేట్మెంట్ అవ్వటం అనేది చాలా తప్పది. కోడుగుడికి ఇక లెక్క పెట్టినట్టుగా ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయో చూస్తారు. అసలు వీటన్నిటికంటే ముందు నేను ఒకటి అడుగుతాను ఆయనకి, నీకు అసలు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు మీ చరిత్ర ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మీరు జైల్లో ఎందుకుంటూ వచ్చారు 14 నెలలు 15 నెలలు? ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? అన్ని కేసుల్లోనూ ఏమని మీరే కదా. అలాంటి మీరు ఇంకోళ్ళని ఏళ్ళు ఎత్తి చూపించడానికి మీకు అర్హత ఉందా అసలు? అంటే మేము నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని బతకనివ్వరా మీరు? పచ్చగా ఉండలేటికి కళ్ళన్నీ పచ్చగా ఉంటాయి, లోకం అంతా పచ్చగా ఉండాలంటు మీరు దొంగ కాబట్టి, మీకు దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా దొంగల్లా కలిపేసేసుకుంటే గొడవ ఉండదన్నా లేకపోతే ఉద్దేశం? మొన్న ఏమో ఇసుకలో నేనేదో 2,000 కోట్లు ఎంతో సంపాదించాడు ఇసుకని దానిలో అన్నారు. అసలు ఇసుకకి నాకు సంబంధం ఏంటి? ఒక్క రేణు ఇసుక కూడా ఇప్పుడు నేను ఎక్కడ ముట్టుకొని ఎరగను. అసలు డబ్బులు కావాలని సంపాదన కావాలంటే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను? రాజకీయాల్లోకి నేను ఇక్కడ సంపాదించుకోలేనా? నాకు చేత కదా? నేను సంపాదించుకోలేదా? ఇలాంటి దొంగ బుద్ధులు దొంగటం మాకు ఇంటా వట్ట లేదు. మేము నీతిగా నిజాయితీకి మారుపేరుగా ఉంటాం ఎప్పుడు ఉన్నా సరే, ఒక చిన్న మాట కూడా ఉండదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీకి రాకముందు వ్యాపారంలో ఉన్నా కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కానీ, తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కానీ, ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నా కానీ, ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక్కటి బ్లాక్ స్పాట్ అనేది లేకుండా ఇంత నీతిగా నిజాయితీగా ఉంటే మా మీద మీరు వేసేది ఏం అర్హత ఉందండి? అసలు మీకు ఒక వేలు పెట్టి ఎవరినన్నా చూపించే ముందు మిగిలిన 4 ఏళ్ళు మనకు చూపిస్తే అయినా సగతి మర్చిపోకండి. నేను ఇల్లు కట్టుకున్నాను అక్కడ రాజమండ్రిలో. నా ఇంటికి కూడా నేను రోజున నాకు ఒక లారీ ఇసుక పంపండి ఫ్రీగా అని కూడా నేను ఎవరిని అడగలేదే. మార్కెట్లో ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం కొనుక్కున్నాను, చేసుకున్నాం. అది కూడా కాంట్రాక్టర్కి ఇచ్చాం, ఆ కాంట్రాక్టర్ కూడా కొనుక్కొని చేశాడు. దీనికి ఏదో మాకు ఇసుక దన్నా ఉందని, మాకేదో ఇదని చెప్పి ఏమిటి అసలు ఈ మాటలు? ఆ రోజుల్లో మీ నాన్నగారు కూడా ఇట్లాగే అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద 100 కేసులు అని పెట్టి ఆ కేసుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్న ల్యాండ్లన్నీ నాకు ఇచ్చేశారని, నేను ఆ ల్యాండ్లన్నీ కూడా దొంగతనంగా అమ్ముకొని వాళ్ళందరికీ కూడా ఎన్ఆర్ఐలకు అమ్ముకొని అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అన్నాడు. ఆ రోజు నేను ఛాలెంజ్ చేసి ఓపెన్ ఛాలెంజ్, మీరు రెవెన్యూ వాళ్ళతో కానీ లేకపోతే పోలీసులతో కానీ ఇంకోళ్ళతో కానీ ఎంక్వైరీ చేసుకోండి. నేను తీసుకొని డెవలప్ చేసి అమ్మినది ఇక్కడ ఎవరు సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళరు కదా, ఇక్కడే ఉంటాయి కదా. ఎందుకు మీరు అయ్యంటే చూసుకోండి, చూసుకొని తప్పుంటే నన్ను శిక్షించండి. మీరు కూడా శిక్ష అయ్యక్కర్లా. తప్పు ఉందని కనుక ప్రూవ్ అయ్యి నేను రుజువు అయ్యి తప్పు చేస్తుంటే మీరెవ్వరు కూడా శిక్ష అయ్యకుండా అసెంబ్లీకి ఎదుర్కొండా ఉన్న చెట్టుకు నాకు నేనే ఉరిపోసుకుంటాను అని చెప్పి కూడా చెప్పాను. అలా కనుక ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో అదే అసెంబ్లీలో క్షమాపణ కోరండి అని చెప్పి కూడా చెప్పాను. కేసులన్నీ విత్డ్రా చేసుకున్నాడు ఆయనే. నేను గనక తప్పు చేసి ఉంటే నన్ను నిజంగా బతకనిచ్చేవారు అసలు వీళ్ళందరూ? 100 కాకుల మధ్య ఒక కోకిలు బతకలేదు. అదే పరిస్థితి ఇవాళ చూస్తుంటే. ఇవాళ నిన్న కాక మొన్న ఇప్పుడు అలీ పని, ఇప్పుడు వీడి అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైనర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళది అలీ పని ఒక సంస్థ. ఆ సంస్థ వాళ్ళు లేడీస్కి అందరికీ కూడా ఇండస్ట్రియలిస్ట్లుగా చేర్చడం కోసం, కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా చేసుకోవడం కోసం అదొక అసోసియేషన్. ఆ అసోసియేషన్ వాళ్ళు ఆంధ్రదేశంలో చాలా చాలా చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తారు వాళ్ళు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆడపిల్లలకి వాళ్ళ ద్వారా ఒక చిన్న చిన్న మినీ ఇండస్ట్రీస్ అని పెట్టుకునే ఒక సంస్థ అది. ఆ సంస్థకి ఎంత 32 ఎకరాలు ఎంత ఇచ్చారు? 34.5 ఏదో 34.5 ఎకరాలు వాళ్ళు అప్లై చేసుకున్నారు. దానికి గవర్నమెంట్ ఇచ్చింది, దానికి గవర్నమెంట్కి డబ్బు కట్టారు వాళ్ళు. దాంట్లో ఇండస్ట్రీ పెట్టబోతున్నారు అక్కడ. ఆల్రెడీ కొన్ని పెద్ద కంపెనీలతో వాళ్ళు టైప్ అయ్యారు. ఆ టైప్ ద్వారా వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఇస్తున్నారు. దానికి మాకేం సంబంధం? నాకు కానీ మా కోడలు కానీ మాకేం సంబంధం లేదు. అది ఏమన్నా తప్పుగా చేశారా? వాళ్ళు చేయలేదా? అలీపర్ ఏదో ఒక అద్భుతమైన సంస్థ, వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లేడీస్ని కూడా మనం ప్రతి వాళ్ళని కూడా ఉద్యోగం కోసం ఎత్తుకునే వాళ్ళు కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరే ఎందుకు సంపాదించుకోకూడదని వారి మహిళలందరూ కూడా ప్రోత్సహిస్తూ
చేస్తున్న సంస్థది అలాగే చంద్రబాబు నాయుడు గారు గారు మహిళకి వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ట్ అవ్వాలి అని చెప్పి ఎన్నో అవకాశాలు కలగజేసి ఇస్తే దాని మాకు వృత్తారా మాకు ఏమి సంబంధం అండి మేమన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఉండుకోవడానికి అనుకున్నాం అక్కడ ఎవరా గవర్నమెంట్ ఎలాక్ట్ చేసింది వాళ్ళు తీసుకున్నారు మేము నా స్వార్థం ఏంటంటే అందులో అక్కడ కరకు వస్తే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ మహిళల పేరుతో వచ్చి ఒక ఇండస్ట్రీస్ నా కాన్సెన్స్లో వచ్చి నేను 10 మందికి గనక వాళ్ళకి ఉపాధి కల్పించగలిగితే ఇట్స్ ఏ క్రెడిట్ ఫర్ మీ నేను దాని మూలంగా ఏదైనా అడిగితే నేను ఏమైనా సహాయం చేశానేమో కానీ ఏ విధంగా దానికి మాకు సంబంధం లేదు ఎందుకు ఇట్లాంటివన్నీ వేస్తారు ఈయన అంటే బతకనివరా మమ్మల్ని అసలు మేము కూడా మీలాగా దొంగలు గుండాలు రౌడీలు అయిపోయి ప్రభుత్వ దాన్ని ప్రజల ఆస్తుల్ని మేము దొంగిలించాలా జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే ఇక నాకు వేరే దారేం లేదు లీగల్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది లీగల్గా వెళ్ళటంటే నా మాలాంటి కొత్త ఏమో కానీ మీకు పాతయ్యే పెద్ద పెద్ద కేసులే మిమ్మల్ని ఏం చేయలేకపోయేది ఒక గర్వం మీకు ఉండొచ్చు ఇవాళ కాపితే రేపైనా కోర్టుకి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన రోజు ఉంది ఇవాళ కాపితే రేపైనా జైలుకి వెళ్ళక తప్పదు మీరు శిక్ష అనుభవించక తప్పదు అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారో ఏం చూస్తారో మీ గురించి ఎవరుకుంటారో అప్పుడు తెలుస్తుంది మా జోలికి వస్తే మాత్రం కూరుకుంటామని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము ఏమనుకున్నామంటే వాళ్ళ గురించి మనకెందుకులే అని చెప్పి అనుకున్నాం రోడ్డు ఏమి నడిచేళ్ళే రోడ్డు మీద పేడ కనపడుతుంది ఆ పేడను తొక్కుతా వెళ్ళం కదా పేడ ఉందని పక్క నుంచి వెళ్తాం పేడ ఇదేంటి రోడ్డు మధ్యలో ఉందని చెప్పి రాయి వేసుకుంటే ఏమవుద్ది ఆ పేడ మా మొహమ్మద్ చెందుతుంది మా బట్టల నిండా చెందుతుంది ఎందుకు మనకెందుకు ఈ దరిద్రం అని చెప్పుకొని పక్క నుంచి నడిచి వెళ్తాం ఇది అంతే మీ విషయంలో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి సార్ మీరు జాగ్రత్తగా ఉండకుండా ఇట్లాగే ఇలాంటి సమస్యలు కనుక తీసుకొచ్చి ఇలాంటి లేనిపోని అన్నీ కూడా మాకు తగిలిచ్చేటట్టు మాత్రం మేము మాకు చేతనైన చర్య మేము తీసుకోవాల్సి వస్తుంది త్రూ లీగల్ మీ మీద డ్యామేజ్ సూట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మాది సెక్షన్ 8 కంపెనీ అన్నమాట సెక్షన్ 8 అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇదేమీ లాభం లేకుండా లాభాపేక్ష లేకనే సంస్థ అన్నమాట మాది వీఆర్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట ఏ రాష్ట్రానికి మేము చెందాము ఇన్ఫ్యాక్ట్ అన్ని రాష్ట్రాలు కూడా మావే మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వేరియస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం ప్రెస్ అందరికీ కూడా అలీప్ తెలుసు ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద క్రెడిబుల్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ ఆ క్రెడిబిలిటీ మాకు ఉండటంతో మాకు నీతి ఆయోగ్ నుంచి కూడా ఈ రోజున దేశానికి ఇంక్యుబేషన్ మహిళలకు ప్రొవైడ్ చేయమని చెప్పి మాకు వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరిగింది అది కూడా మేము టేకప్ చేస్తున్నాము మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు మేము రాజమండ్రి వెళ్ళామంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు ఆంధ్రాలో మా మహిళలకి ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ ఇటువంటివి లేవని చెప్పి విజయవాడలో ఆల్రెడీ మేము ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాము అది ఇనాగ్రేట్ చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడలో సో అట్లాగే రాజమండ్రి విశాఖపట్నం తర్వాత నెల్లూరు తర్వాత అనంతపూరు ఇటువంటి చోట్ల కూడా మహిళలకి ఒక స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏదో ఎకరాలు ఎకరాలు మేము ఒక్కరికి ఇవ్వము అందులో ఇచ్చేది 500 నుంచి 1000 గజాలు 1000 గజాలతోటి వాళ్ళకి ఒక బ్యాంకుకి వెళ్తే లోన్ వచ్చే అవకాశం 1 కోటి రూపాయలు లోన్ వచ్చే అవకాశం కూడా మేము కల్పిస్తామన్నమాట ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను రాజమండ్రి నుండి మాకు చిన్న పరిశ్రమలు పెట్టుకోవటానికి మంచి ఇండస్ట్రియల్ పార్క్ లేదు మాకు కావాలి అని చెప్పి చాలామంది మమ్మల్ని కోరుకున్న దాని మీదట రాజమండ్రి అంటే కూడా మాకు కొంచెం ఎట్టయినా ఏదో విజయవాడ విశాఖపట్నం అంత బాగా తెలుసు కానీ రాజమండ్రి తెలీదు ఆ సందర్భంలో మేము ఫస్ట్ ఏం చేసామంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం రాజమండ్రిలో రాజమండ్రి చుట్టుపక్కలన్నీ కొల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి గార్మెంట్ ట్రైనింగ్ ఇస్తే ఎంత చక్కటి ఎంటర్ప్రినర్స్ తయారయ్యారంటే ఇప్పుడు కూడా మేము ఏ పార్కు ఇవ్వకుండా కూడా కొంతమంది ఎంటర్ప్రైజెస్ పెట్టడం జరిగింది అక్కడ జూట్ కానివ్వండి గార్మెంట్ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి ఎన్నో రకాలుగా మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి మనం ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇది జిఐజెడ్ అని చెప్పి జర్మన్ ఆర్గనైజేషన్ ద్వారా పొల్యూషన్ అనేది లేకుండా ఎటువంటి కాలుష్యము లేకుండా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే అక్కడ ఎటువంటి వాతావరణాన్ని మనం పాడు చేయకుండా 500 నుంచి 1000 గజాలు మహిళలకు ఇచ్చి తక్కువ ధరలో ఇచ్చి వాళ్ళు 50 నుంచి 1 కోటి రూపాయల వరకు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునే అవకాశం బ్యాంకుల ద్వారా ఉన్నటువంటి స్కీమ్స్ లైక్ పిఎంఈజీపీవై సిజిటి ఎంఎస్ఎంఈ ముద్ర ఇటువంటి స్కీమ్స్ అన్నీ అవైల్ చేసుకుని
వాళ్ళు చక్కటి పరిశ్రమ పెట్టగలుగుతారు అని చెప్పి ఇదంతా ఒక ప్రాజెక్ట్ లాగా చేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసాం. రాజమండ్రిలో వస్తే పొటెన్షియల్ ఏరియా రాజమండ్రి, ఎందుకంటే చుట్టూ పచ్చటి పొలాలు, అగ్రి ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, టెక్స్టైల్ చేసుకోవచ్చు, అదే కాకుండా ఎన్నో రకమైనటువంటి మనకి హ్యాండిక్రాఫ్ట్స్ ఇటువంటివి చేసుకోవచ్చు. వీవర్స్ ఉన్నారు, డైయింగ్ యూనిట్లు కావాలి, ప్రింటింగ్ యూనిట్లు కావాలి, వీటన్నిటి కావాలంటే ఎంఎస్ఎంఈ తరపున పార్క్ లాంటిది కావాలి సార్, మా మహిళలకు అక్కడ కేటాయించండి అంటే బలభద్రపురంలో వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకున్నారు త్రూ ఏపీఐఎస్సి. డైరెక్ట్ కూడా కాదు ఇది, ఏపీఐఎస్సి తీసుకుని మాకు ఇవ్వటానికి ఒప్పుకుందనమాట. ఇది జరిగినది. దీంతోపాటు నెల్లూరు, విశాఖపట్నం కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్లో మాతో ఎంఓయూ ఎంటర్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంటర్ అయిన ఎంఓయూలో రాజమండ్రి కూడా ఒకటనమాట. దీనికి ఈ రీసెంట్గా అంటే ఒక 10 మంత్స్ బ్యాక్ వాళ్ళు అలాట్మెంట్ చేయటం జరిగింది. దానికి పూర్తిగా డబ్బు కూడా కట్టాం మేము, ఎకరానికి 8 లక్షల చొప్పున ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా చాలామంది అన్నారు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు ఊరికనే మీరు ఇవ్వమని అడగాలి కానీ ఇంత డబ్బు కట్టించి తీసుకోవటం ఏంటని కూడా అన్నారు. అంటే మేము ఒకటే చెప్పాం, ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా క్రూషియల్, ల్యాండ్ అనేది చాలా ఎవరికైనా స్కేస్ కమాడిటీ, దీన్ని ఊరికే అడగటం కూడా భావ్యం కాదు. దీనికి 8 లక్షలకి కొంచెం రీజనబుల్ రేట్కి ఇస్తే తక్కువ రేట్లో మహిళలకి మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆ స్కీమ్స్ అన్నీ దాన్ని ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట. దీ ఇచ్చిన తర్వాత మేము మొత్తం డబ్బు అంతా తీసి గవర్నమెంట్కి కట్టడం జరిగింది, ఏపీఐఐసికి కట్టాము. ఏపీఐఐసి డబ్బు కట్టిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి. చేయటానికి చాలా కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే రాజమండ్రి తెలంగాణ వాళ్ళే కాదు, అక్కడ సాయిల్కి కానివ్వండి, ఫౌండేషన్ వేయాలన్నా కానివ్వండి, చాలా ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని కామన్ ఫెసిలిటీసు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్ కోసం అప్లై చేయడం జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేశారు మమ్మల్ని, 100% సపోర్ట్ ఇచ్చారు. అది మా ఎన్నో 150 ప్రాజెక్టుల్లో మా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ అయింది. 8 కోట్లు వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రాజమండ్రి ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. దాంట్లో కామన్ ఫెసిలిటీస్లో అసెప్టిక్ ప్యాకింగు, తర్వాత రైపనింగ్ ప్లాంటు, కామన్ టెస్టింగ్ ల్యాబు, తర్వాత వీళ్ళకి కావాల్సిన ప్యాకేజింగు, తర్వాత వీళ్ళకి లాజిస్టిక్స్ అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్సు, ఇట్లాంటివన్నీ కూడా కామన్ ఫెసిలిటీస్ కింద. ఇవాళ చిన్న పరిశ్రమ, మీరు అందరూ కూడా ప్రెస్లో ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నా, ఎందుకు ఎన్పిఏలు అవుతున్నాయి? ఎన్పిఏల కారణం ఏమిటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరిగిపోతుంది విపరీతంగా. మనం డబల్ రేటు పెట్టి అన్ని చేసుకోవాల్సి వస్తుంటే చిన్న పరిశ్రమ పెట్టుకున్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ రాజమండ్రిలో మీ ప్రెస్లో ఉన్నాళ్ళు 10 మంది కుర్రాళ్ళు, వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు వచ్చిన బలభద్రపురంలో ఇండస్ట్రీ పెట్టడానికి రెడీ అయ్యారు. ఇది నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మోటివేషన్, ట్రైనింగ్ ఇంటిగ్రేట్ చేసి ఇది జరుగుతుంది, ఇది మీకు అవుతుంది, ఇది పెట్టండి, ఎక్కడో చైనా వాడి ప్రోడక్ట్ తెచ్చుకుని మనం అమ్ముకుంటున్నాము, మన సొంతంగా మన గ్రామాలు బాగుపడాలి, మనం ఉపాధి కలిగించాలి, మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. సోకాల్డ్ రాజకీయ నాయకులు వాట్ దే ఆర్ డూయింగ్ చెప్పండి. ఈరోజున ఎంప్లాయ్మెంట్ ఎందుకు రావట్లేదు? ప్రతి గ్రామంలో ఒక ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను రూపాని అడిగా, రూపా 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి నువ్వు టెక్స్టైల్ యూనిట్ పెట్టమ్మా అని. అది ఇవాళ అవసరం. ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిట్ చక్కటిది, టెక్స్టైల్ కానివ్వండి, ప్రింటింగ్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి, పెడితే తప్పకుండా ప్రతి గ్రామంలో ఉపాధి కలుగుతుంది. అందరూ విజయవాడ వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ రావాలి, ఇట్లా ఆలోచనల కంటే ఉన్న గ్రామంలో ఇవాళ ఐటీ ఇంటర్వెన్షన్తో ఎక్కడి నుంచైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ విలేజ్ టుడే. కాబట్టి ఈ రకంగా మేము ఎంకరేజ్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా సహాయం తీసుకున్నాం, ఎందుకంటే మాకు ఆ సర్వే చేయించడానికి కానివ్వండి, అక్కడ అంటే ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీలో కూడా లోకల్ వాళ్ళకి మేము అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామందిని హెల్ప్ తీసుకోవటం జరిగింది ఈ ప్రాసెస్లో. కానీ ఇది ఒక ముందు అడుగు వేయాలంటే అందరి సహకారం కావాలి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి సహకారం కూడా మాకు అవసరం ఉంది. అట్లా మేము ఏ పార్టీకి మేము చెందనాళ్ళం. మాది ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ఇంక్యుబేషన్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. కానీ మాకు విశాఖపట్నం నుంచి బయోటెక్నాలజీ పెట్టుకుంటామని ఒక మహిళ వచ్చింది, వాళ్ళకు కూడా మేము అసిస్టెన్స్ ఇస్తున్నాం.
ప్రాంతాలకు అతీతంగా పనిచేసే సంస్థ ఎలీప్. అటువంటిది రాజకీయాలకో లేకపోతే ఎవరికో మేమేదో చేసి చేయాల్సిన అవసరమూ లేదు. ఇప్పటి వరకు 100,000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామండి. కాకుండా మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్కులు గాజుల రామారంలో 30 ఎకరాల్లో 160 ఇండస్ట్రీస్ ఒక్కటి కూడా ఎన్పిఏ కాకుండా నడుస్తుంది. ఏమండి ఎందుకంటే ప్రగతి నగర్ లో ఇచ్చింది వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా కంట్రోల్లో ఉండదు. అది ఐలా అయిపోయింది ఇండస్ట్రియల్ మున్సిపాలిటీ. తర్వాత ఏం చేస్తాం డెవలప్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ మున్సిపాలిటీ గవర్నమెంట్కి అప్పచెప్తాం మేము. ఎస్టేట్లు మా చేతిలో ఉండవు. మా యాక్టివిటీ ఏదో ఎస్టేట్ డెవలప్ చేసి వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి అనేది కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టెక్నాలజీ ఇవ్వటం వరకే ఉంటుంది. ఏమండి మెంబర్ ఫస్ట్ 50% దేర్ ఇస్ అ డెఫినేషన్ అండి. ఎంటర్ప్రినర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఏ సబ్సిడీ రావాలన్నా కూడా అది చూసుకుని వాళ్ళు సబ్సిడీ రిలీజ్ చేస్తారు. ఆ ప్రతిపాదికన ఆవిడకి 55% కానీ 51% కానీ షేర్ ఉంటే అది ఇట్స్ కాల్డ్ ఉమెన్ ఎంటర్ప్రినర్. కంపెనీలో కానీ పార్ట్నర్షిప్లో కానీ 51% కనుక మహిళ అయితే ఆ మహిళలకి అన్ని రాయితీలు వస్తాయి ఇంక్లూడింగ్ ల్యాండ్. ఇదే ప్రతిపాదికన నాకు సెక్రటరీ సెలక్షన్ బోర్డులో ఉంటుంది. అంటే ఇంత మునుపు గాజుల రామారం చెప్తున్నారు కాబట్టి ఆ రోజుల్లో సెక్రటరీ షీలాబేడ గారు ఉండేవారు. ఆవిడ సెలక్షన్ చేసిన వాటికి 130 మందికి మేము అలాట్ చేయటం జరిగింది. అందులో 2 సంవత్సరాల పీరియడ్లో కంప్లీట్ చేయకపోతే వెనక్కి తీసుకుంటాం. కంప్లీట్ చేసి వాళ్ళు బ్యాంక్ లోన్ కావాలంటే మేమే లోన్ కూడా ఇప్పిస్తాం. ఇప్పించిన తర్వాత బ్యాంకుకి ఎన్పిఏ అయ్యి సెక్యూరిటైజేషన్ యాక్ట్ కింద వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటుంటే మేము ఆపలేం. అమ్ముకున్న విషయాలు కూడా ఉన్నాయి. కాకపోతే క్రైసిస్లో వాళ్ళు అమ్ముకున్నారు తప్ప అదేదో రియల్ ఎస్టేట్ చేయాలని అమ్ముకోవటం మటుకు జరగల. ఇక్కడ ఇప్పుడు 170 ఇండస్ట్రీలు లేదు మా డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి. ఏపీ ఐఐసీ నుంచి వచ్చింది మాకు. వాళ్ళు చెప్పిన ఫీజు కట్టాము, వాళ్ళు కట్టిన డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాము. వాళ్ళ దగ్గర నాకు బోల్డ్ కండిషన్స్ పెట్టారు వాళ్ళు. మేము కూడా 100% మీరు రండి, ఇవాళ నేను చూపిస్తాను. ఎస్టేట్లో 200 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసాం 500 గజాల్లో. ఆదిత్య బిర్లా ఆర్డర్ మొత్తం 20 యూనిట్లకు మేము ఇప్పించాం. అక్కడ ఉన్న యూనిట్లకే 1000 గజాలు 100% లేదు. అసలు మాకు మోడీ గారి ప్రభుత్వంలో కూడా చక్కటి సపోర్ట్ ఉంది. 100% మేము చేసేదానికి విలువ ఉంది. ఇట్స్ ఏ వెరీ క్రెడిబుల్ ఆర్గనైజేషన్. అన్ని మినిస్ట్రీలు మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చింది. సార్ మీరు చాలా బాధ్యత గల ఒక పొజిషన్. మీరు చేసే అలిగేషన్స్ చేసే ముందు ఒక్కసారి ప్రూఫ్తో చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసింది మీ పార్టీ ఒపోజిషన్ పార్టీ పొలిటికల్ లీడర్స్ మీద, అంటే ఎంపీ గారి మీద, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ 24 అవర్స్లో మీరు నా మీద చేసిన అలిగేషన్స్ ప్రూవ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీరు అడిగారు ప్రెస్ నన్ను, మేడంని, నన్ను ఎంత ల్యాండ్ తీసుకోమన్నారు అని. నన్ను పర్సనల్గా నన్ను బిజినెస్ పెడతాను కాబట్టి నన్ను ఏం ల్యాండ్ తీసుకోమని లేదు సార్. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద ఐ రన్ అన్ ఆర్గనైజేషన్. వీ డెవలప్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే నాన్ ప్రాఫిట్ బేసిస్ మీద వీ డెవలప్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సార్. దానికి ఆవిడ నన్ను, మేడం రిక్వెస్ట్ చేశారు మీరు బలభద్రపురం కింద సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవచ్చు కదా అని. అది కూడా ఐ రెఫ్యూస్డ్ బికాస్ ఇట్ ఇస్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. ఇలాంటివి ఏమన్నా అలిగేషన్స్ వస్తాయని చెప్పి నేను వద్దు, ఆ కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఒక సెంట్ భూమి కూడా వద్దని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఇంతవరకు బలభద్రపురం కాదు సార్, ఆంధ్రప్రదేశ్ కాదు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణలో మాగంటి రూప అనే నా పేరు మీద ఒక్క సెంట్ భూమి, గవర్నమెంట్ భూమి ఎక్కడన్నా ఉంది అని జగన్ గారు ప్రూవ్ చేయగలిగితే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కేస్ ఎనీవేర్ సార్, 24 అవర్స్ సార్, ఐఎమ్ రెడీ.
దట్స్ మై రిక్వెస్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు టు ప్రూవ్ ది అలిగేషన్స్ దట్ హీస్ మేడ్ అగెన్స్ట్ మీ. నేను తీసుకోలేదండి ఎక్కడ, అసలు ముందు నేను రిఫ్యూజ్ చేశానండి. మాకేంటంటే సోషల్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, నేను నాకు 10 ఇయర్స్ వద్దన్నాను, నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సోషల్ ఎంటర్ప్రినర్షిప్లో. ఇంటర్నేషనల్ శ్రీలంకలో కానివ్వండి, మాల్దీవ్స్లో కానివ్వండి, మారిషస్లో కానివ్వండి, ఐ హ్యావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ ఇన్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్. సో ఆ ఎక్స్పీరియన్స్తో మేడం మీరు ఇక్కడ కూడా చేయండి అని చెప్పారు రమాదేవి గారు. మా కాన్స్టిట్యున్సీ కనుక మళ్ళీ ఇలా ఇలాంటి అలగేషన్స్ రాకూడదు, మావయ్య గారికి చెడ్డ పేరు రాకూడదు, ఎంపీ గారికి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి నేను వద్దన్నాను సార్. సో నేను ఎక్కడ ఎప్పుడు, నేనే కాదు సార్ మా ఫ్యామిలీ ఎప్పుడు, వీ హ్యావ్ నాట్ మిస్యూస్డ్ అవర్ గుడ్ ఆఫీసెస్ ఫర్ ఎనీ సచ్ అలిగేషన్స్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ కంటిన్యూస్లీ బీన్ డూయింగ్ అగేన్స్ట్ అవర్ ఫ్యామిలీ. ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అన్నమాట, ఆవిడ వాళ్ళ హస్బెండ్ సైంటిస్టు, ఆవిడ షీజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రినర్, ట్రైనింగ్ కూడా అయ్యారు. వాళ్ళు ఒక 100 ఎకరాల్లో చేపలు పండించాలనే ఉద్దేశంతో 100 ఎకరాల్లో టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ అంట. ఏం టెక్నాలజీ అది? టెక్నాలజీ సంథింగ్ వాళ్ళు ఏంటంటే 1000 యార్డ్స్లో ఫిషరీస్ చేయడానికి, ఫిష్ పాండ్, ఫిష్ పాండ్ 1000 యార్డ్స్లో ఫిష్ కల్టివేషన్ పెట్టుకుని వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ఎ టెక్నాలజీ. సో వాళ్ళకి అలాట్ చేసాం, ఓన్లీ 1000 గజాలు అలాట్ చేసాం. తర్వాత ఈ కోకోనట్ బేస్డ్, నేను చెప్పాను కదా ఇంతకు మునుపు చాలామంది ప్రెస్ నుంచి కూడా వచ్చారు, కోకోనట్ బేస్డ్ కాయర్ పిట్టు తయారు చేయడానికి దానికి ఆల్రెడీ టైఅప్ ఉంది, ఎక్స్పోర్ట్ టైఅప్. సో అవి ఒక 10 ఇండస్ట్రీలు వస్తున్నాయి అక్కడ. అది కాకుండా నీరా ఇస్ బీన్ యాక్సెప్టెడ్, ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు కోకోనట్ వాటర్ నీరా. వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి సార్ అండి. మేము ఎప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసాం, పనిచేస్తున్నాం. మేము మాకు ల్యాండ్ అలాట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ అని చూసి ఎప్పుడు పనిచేయలేదండి అలీ అనే సంస్థ. ఇప్పుడు ల్యాండ్ ఇస్ అలాటెడ్ టు కేపబుల్ అండ్ పొటెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి అండి, బలభద్రపురం అనేది కొంచెం అవుట్ సైడ్ మెయిన్ సిటీస్, అక్కడ లోకల్ వాళ్ళని మోటివేట్ చేసి ఏది వీలవుతుందో అది టేకప్ చేయాలన్నమాట. దానికి కావాల్సిన కొత్త టెక్నాలజీలు అంటే ఇప్పుడు మాకు ఎన్ఆర్డీసీ ఇటువంటి సంస్థలతో కూడా అనుబంధం ఉండటంతో కొన్ని కాయర్ పెట్టు ఇటువంటివి ఉపయోగపడేవి. తర్వాత మార్కెట్ ఇబ్బంది పడకూడదు. ఈరోజు చూస్తుంటే పెట్టడం చాలా తేలిగ్గానే ఉంది, కానీ వెంటనే బ్యాంక్ లోన్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేమే మార్కెట్ టైఅప్ కూడా కుదిర్చి కొన్ని ఇండస్ట్రీస్, అట్లీస్ట్ ఒక 50 ఇండస్ట్రీస్ కనుక పెట్టిస్తే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్ ఆటోమేటిక్గా కొంతమంది యాన్సిలరీస్ వస్తాయనే ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ అనమాట వాళ్ళకి. బ్యాంక్ లోన్ కానీ, లోన్ కూడా మేము ఎట్లా ఇప్పిస్తున్నామంటే టర్మ్ లోన్ 10 ఇయర్స్ పీరియడ్, యూజువల్గా బ్యాంకులు లోన్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి ఇస్తారు. మా దగ్గర యాజ్ అ స్పెషల్ కేస్ మహిళలు అని చెప్పి 10 సంవత్సరాల లోన్ ఇప్పిస్తున్నాం. మార్జిన్ మనీ కూడా లేకుండా పిఎంఈజీపీవై స్కీమ్లో మార్జిన్ కూడా గవర్నమెంట్ కట్టేటట్టు పెట్టి వీళ్ళని ఒక రకంగా వాళ్ళకు ఒక ఆస్తి హక్కు కల్పించినట్టు అవుతుందని చెప్పి చిన్న 500-1000 గజాలతోటి వాళ్ళ దగ్గర దగ్గరగా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. మాకు డర్త్ లేదు, మాకు వచ్చేస్తారు ఎంటర్ప్రినర్స్, చాలా చక్కటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన క్లస్టర్ అప్రోచ్ లేక, ఈ రకమైన హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, అంటే ఇవాళ సపోర్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోతే లాభం లేదు, త్రూ అవుట్ ఉండాలన్నమాట వాళ్ళకి ఆ కన్సల్టెన్సీ అవి అన్నీ త్రూ అవుట్ ఉండాలి. అట్లా ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్ లేక ఈ రోజున మీరు ఆంధ్ర తెలంగాణ కాదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఈ రెండే కాకుండా మాకు మహారాష్ట్ర నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి కూడా. మేడం మైక్ ఎక్కడ ఉంటారు? మీరు ఇందాక అంటే జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఎంటర్ అయిన తర్వాత అప్పటి నుండి తూర్పు గోదావరి వరకు పలు రకాల పనులు చేస్తున్నారు అని ఇవాళ వచ్చి మేము మాట్లాడుతున్నాం లీగల్ గా. అంటే ఏ విధంగా లీగల్ గా మూవ్ అవుతారు ఒకటి, నెంబర్ వన్. ఇంకోటి వైఎస్ఆర్ గారు 100 కేసులు తీశారు, దానిపైన ఏం తెలియదు అన్నారు. అంటే 100 కేసులు మీ గారి గురించా లేకపోతే బాబు గారు గారు? బాబు గారు అయితే ఆయన ఎక్కడ తేలలేదు కాదు, అవన్నీ తేలలో ఉన్నాయి.
మీపైన కూడా ఇంకొకటి మీ స్పష్టత ఒకటి మేము అడిగేది అంటే నాకు తెలుసు నేను చిన్నప్పుడు అంటే ఎప్పటి నుండో ఆ హైటెక్ సీట్ అనేది మురళీమోహన్ గారి కోసం కట్టారు అక్కడ భూములన్నీ మీకే ఇచ్చారు ఆ జైబరి మీరు అడగండి హైటెక్ సిటీలో హైటెక్ సిటీ అనేది పెట్టక ముందు నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా అదే నేను ఇప్పుడు ఒకసారి కాదు ఇప్పుడు మూడు నాలుగు సార్లు ఛాలెంజ్ చేశానండి నేను చేసేది దాంట్లో ఎక్కడైనా 1% జస్ట్ 1% నేను ఇదిగో పలాన తగ్గిరి తప్పు చేశారు నిరూపించండి ఇప్పటికిప్పుడు నా వ్యాపారాలని వదిలేసి గవర్నమెంట్కి రాసి చేశాను ఒక్కటి నా ఇప్పటికి నేను నా చదువుకునే రోజులు కానీ విజయవాడలో నేను చేసిన బిజినెస్ టైంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ తర్వాత వచ్చిన రియల్ ఎస్టేట్లో కానీ ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఎనీవే ఈ 55 సంవత్సరాలు సుమారుగా అంటే ఇప్పుడు నా వయసు 78 నా 35 సంవత్సరాల నుంచి నేను బిజినెస్లోకి వచ్చాను ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేసినట్టుగా ఉన్న రుజువు చేస్తా హైటెక్ సిటీ అంటే ఉంటే ఎవరో వెళ్తారు రకరకాలు మాట్లాడారు హైటెక్ సిటీ అంతా నాదా చెప్తున్నా కదా ఓపెన్ ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నా ఇట్ ఈస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇట్స్ మై బిజినెస్ నా బిజినెస్లో కూడా ఎక్కడ ఇంత చిన్న బ్లాక్ మార్క్ కూడా లేదా ఇక్కడ 100% ఇంత జెన్యున్గా చేస్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ చేశారు మీరు అడిగిన క్వశ్చన్ ఉందా చూసారు ఇందాక 100 ప్రొఫెషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు వేసి అది వాళ్ళిద్దరికి పొలిటికల్గా ఉన్న ఎమ్మెడీతో కావచ్చు ఏదైనా అవ్వచ్చు దాంట్లో ఒకటి ఒక కేసు నాకు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ల్యాండ్ లైన్ నాకు ఇచ్చారని నేను ఆయనకి బినామీ పార్ట్నర్ అని చెప్పి ఎలిగేస్తాను నన్ను ఓపెన్ ఛాలెంజ్ చేశాను నేను ఆ రోజు ఇప్పుడు కూడా రెడీ ఎవరైనా సరే నేను చేసిన దాంట్లో పలానా తప్పు ఉందని రుజువు చేయండి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నా పేరు రూపా అండి నా పేరు రూపా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ ఎంతో కాల్ ఫర్ చేసామంటే సార్ ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారికి మధ్యలో జరిగిన ప్రతిపాదన లేదన్న వాట్ ఎవర్ అలిగేషన్స్ వర్ పొలిటికల్ ఆపోజిషన్ అండ్ ద పార్టీ ఇన్ పవర్ అది వాళ్ళు ఏమనుకున్నారో ఇట్స్ బిట్వీన్ దెమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ఫార్ అన్ ఒపోజిషన్ లీడర్ టు గివ్ మేక్ అలిగేషన్స్ అంటే ఒక ప్రతిపక్ష నాయకులు అంత ఒక మంచి హోదాలో ఉన్న ఆయన ఫ్యామిలీ పరంగా ఒక లేడీని లాగటం అనేది ఇంకొకటి ఒక డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ని మా తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత కానివ్వండి వాళ్ళ కృషి వాళ్ళ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్ని వాళ్ళ మీద వేసే అలిగేషన్స్ కానివ్వండి బేస్లెస్ అని ప్రూవ్ చేయటం కోసం బికాస్ మై నేమ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఐ రిక్వెస్టెడ్ దిస్ ప్రెస్ మీట్ అండి 25 సంవత్సరాలు అయిందండి రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇప్పుడు 24 అవర్స్ చాలండి ఇప్పుడు అంత ఆయన బహిరంగ సభలో మాట్లాడగలిగారు అంటే ఒక ప్రూఫ్ ఉండాలి కదండి నేను 24 అవర్స్ నేను ఐఎమ్ రెడీ వేర్ ఎవర్ హీ వాంట్స్ మీ టు కమ్ విత్ వాట్ ఎవర్ ప్రూఫ్ వేర్ ఎవర్ ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ టేక్ అప్ ద ఛాలెంజ్ అంటున్నానండి because okay, he has pulled me into this now I'm saying I'm ready thank you and hi india glitz viewers for all the latest movie review interview latest updates subscribe ig telugu please subscribe to ig telugu please follow ig telugu please subscribe to ig telugu